ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా విద్యకు అలాగే వైద్యానికి పెద్దపేట వేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే తాజాగా వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న విధానం సంబంధించి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది దేశవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది అనే దానికి సంబంధించి తాజాగా జరిగిన ఒక నేషనల్ సర్వేలో మొదటి స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అయితే ఒక జాతీయ శాంపుల్ సర్వే జరిగింది ఆరోగ్యశ్రీ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుంది అనే దానికి సంబంధించి ఆ నేపథ్యంలో మొదటి నెంబర్ వన్గా నిలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ మీదే పడింది దేశవ్యాప్తంగా ఆరోగ్య బీమా అమలులో ఏపీ తొలి స్థానంలో ఉండడు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ కూడా రెండో స్థానంలో ఉంది మిగిలిన ఏ రాష్ట్రం కూడా ఈ దరిదాపుల్లో కూడా లేవు ఎందుకంటే ఆ రేషో ఒకసారి చూస్తే అవుతుంది దేశం మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మందికి ఎలాంటి బీమా సౌకర్యం లేదు దేశంలో ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఎనభై పాయింట్ తొమ్మిది శాతం మందికి బీమా సౌకర్యం లేదు ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే డెబ్భై ఆరు పాయింట్ ఒక్క శాతం డెబ్బై ఆరు పాయింట్ ఒకటి శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా బీమా సౌకర్యం పొందుతున్నారు అంటే చూడండి ఎంత డె ఆరు శాతం అంటే మామూలు విషయం కాదు ఇక పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో యాభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నారు అదే నేపథ్యంలో తెలంగాణ విషయానికి వస్తే కూడా తెలంగాణలో గ్రామీణ ప్రజల్లో డెబ్బై పాయింట్ మూడు శాతం పట్టణ ప్రాంతాల్లో ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం మందికి ఆరోగ్యశ్రీ బీమా పొందుతున్నారు అంటే ఓవరాల్గా చూసుకుంటే డెబ్బై ఆరు పాయింట్ ఒక శాతం ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రజలకి అందితే గనక తెలంగాణలో డెబ్బై పాయింట్ మూడు శాతం అంటే డెబ్బై శాతం లోనే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలు ఏది కూడా తెలుగు రాష్ట్రాల దరిదాపుల్లో కూడా లేవని ఎందుకు అంటున్నామంటే ఈ సర్వే ద్వారా పడింది నెక్స్ట్ తమిళనాడు తమిళనాడు రాష్ట్రంలో ఎంత ఉందంటే పద్నాలుగు పాయింట్ మూడు శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి డెబ్బై శాతం ఎక్కడ పద్నాలుగు శాతం ఎక్కడ ఇక మిగిలిన ఇంకా మరీ కర్ణాటకలో అయితే రెండు పాయింట్ ఏడు శాతం అంటే ఇంకా కేరళలో అయితే ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతం అది కొంచెం ఎక్కువ ఉంది పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం కేరళలో కొంచెం బెటర్ అనమాట ఇంకా మిగిలినవి కూడా పన్నెండు శాతం తొమ్మిది ఇలాగ అంటే అత్యధికంగా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఆరోగ్య బీమా ద్వారా ఎక్కువగా ఆరోగ్యశ్రీ బీమా అమలు అవుతుంది అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అది అమలు అవ్వడం అందరూ దీని ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరడం నిజంగా ఇది గర్వించదగ్గ విషయం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కసరత్తులు చేస్తోంది తెలుగు రాష్ట్రాలు మాత్రం ఆరోగ్య బీమా అమలులో అరుదైన రికార్డులు ఆల్రెడీ సొంతం చేసుకున్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ర్యాంక్లో ఉండడం నెంబర్ వన్ స్థానంలో ఉండడం నిజంగా వైసీపీ శ్రేణులు కూడా ఎంతో ఆనందిస్తున్నారు ప్రజలందరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి